వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్లైసీ క్రియేషన్స్. ఈరోజు వార్తలు చదువుతుంది యూట్యూబ్ క్రియేటర్ స్లైసీ. ఈ వీడియోలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ఈ వీడియోని చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ముఖ్యాంశాలు. ఏకే వారి గోకే సబ్బు, కొన్నవారికి తాటిమట్ట ఫ్రీ. రక్సోనా వాడండి, రెస్ట్ లేకుండా గోకండి. లక్స్ వాడండి, లక్షణంగా జీవించండి. నవయవనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం సంతూర్. సంతూర్ వాడండి, సంతోషంగా జీవించండి. ఇకపోతే తిండి పంపకాలు. ఎన్ని మినప గుండ్లు వేస్తే అన్ని గారెలు అన్ని దోశలు అంటున్న వ్యాపారస్తులు. సన్ఫ్లవర్ ఆయిల్ లైట్గా తిన్నా సరే వెయిట్గా ఫీలింగ్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ కంపెనీ గ్రోతింగ్. పర్ఫ్యూమ్కి బదులు పాండ్స్ పౌడర్ బెటర్ అంటున్న మల్లిగాడు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తుంటే బ్యాట్ విరిగిపోతే మన్మోహన్ సింగ్ గారు చీపురు పుల్ల ఇచ్చి సత్కరించారు. టీ షాప్ పెట్టిన పుల్లస్వామి 5 రూపాయలతో వచ్చే టీ ఎనర్జీ సరిపోకపోతే 20 రూపాయల బ్రూ కాఫీ తాగాల్సిందే అని అంటున్నాడు పుల్లస్వామి. ఇకపోతే కూరగాయలు. ఉసిరిగాయంత ఊర్లో ములక్కాయంత ముసలమ్మ, బంగాళదుంప అంత బంగారం ఉంది. బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసి అది ఆ దొండకాయంత దొంగోలు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోయాడు. అప్పుడు ములక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చింది. పొట్లకాయంత పోలీసు దొండకాయంత దొంగోడిని వెతకడానికి జీలకర్రంత జీబులో వెళ్ళాడు. దొండకాయంత దొంగోడిని పట్టుకొని గుమ్మడికాయంత స్టేషన్లో పెట్టి తాటికాయంత తాళం వేసి పసుపు కొమ్మంత లాఠీతో కొట్టి బంగాళదుంపంత బంగారాన్ని తీసుకున్నాడు. రచ్చబండ ముచ్చట్లు. పుల్లస్వామి ఎప్పుడు గాలిగాడి మనసు మార్చే పనిలోనే ఉంటాడు, లేకపోతే పుల్లస్వామికి నిద్ర పట్టదు కాబట్టి. నటీ నటులు మరియు డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలి అంటున్న యూట్యూబ్ క్రియేటర్స్. పఠన పుస్తకం ఆరోగ్యానికి హానికరం. చదవకండి, చదవనీయకండి. పరీక్షలు పెట్టనీయకండి, పెట్టినా రాయకండి. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత ఆనందపడుతుందో తెలుసా? ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఒక మొబైల్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఏంటి అంటే ఎవరు మొబైల్ కొన్నా సరే అలా ఒక వీడియో తీసి ఆ వీడియోని తమకి ఇష్టమైన యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ కొంచెం వైరల్ అవుతున్నాయి. నిన్ను మించిన ఔషధం మాకు ఇంకొకటి లేదు, నువ్వు మా దైవం అంటున్న మందు బాబులు. వైన్స్కి ఎంత రేటు పెరిగినా సరే వారు తగ్గకుండా మానకుండా తాగుతూనే ఉంటున్నారు. తాగుతున్నారు, తాగిన తర్వాత వాగుతున్నారు. ఒక్క నిమిషం నవ్వండి, మన ఆరోగ్యం ఆయుష్ పెంచుకోండి అని వాళ్ళు చెబితే ఇప్పుడు వారు ఆయుష్ తగ్గినా సరే ముందు తాగాల్సిందే, తాగి ఊగాల్సిందే, తర్వాత వాగాల్సిందే అని అంటున్నారు. బాగా తాగి వాగే వాళ్ళకి చెప్పే విషయం ఏమిటంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మీరు బాగుపడరు కానీ వైన్స్ కంపెనీ వాడిని బాగు చేస్తారు, కోటీశ్వరిని చేస్తాడు, అదే మీ గొప్ప. కరోనా వల్ల విద్యార్థుల చదువులు. తండ్రి కరోనా కాలం తర్వాత బడికిపోతున్న కొడుకుని నాన్న ఐసీఐసి అంటే ఏమిటి అని అడిగాడు. దానికి కొడుకు ఐసీఐసి అంటే అది కూడా తెలీదా, నేను చూశాను, నేను చూశాను అని అర్థం నాన్న అని చెప్పాడు. ఇది ఇలా ఉండగా బడిలో టీచర్ అడిగిన ప్రశ్నకు చాలా గమ్మత్తుగా జవాబు చెప్పాడు పిల్లవాడు. టీచర్ భూకంపాలు ఎందుకు వస్తాయి అని అడిగింది. పిల్లవాడు భూమి తన చుట్టూ తాను తిరిగి కళ్ళు తిరిగి కింద పడినప్పుడు భూకంపాలు వస్తాయి టీచర్ అని చెప్పాడు. కరోనా కాలం తర్వాత విద్యార్థిని విద్యార్థుల చదువులు ఇలా ఉన్నాయి. ఇకపోతే పానీపూరి. లాక్డౌన్ కంటే ముందు లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారంలో ఎటువంటి నష్టాలు లేవు, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. కానీ పానీపూరి వాడి బండి కాలు పక్కనే ఉంటుంది, అయినా సరే అక్కడికే వచ్చి తింటాడు. ఆ వాసన పవిత్రం, ఆడి చేయి పవిత్రం, ఆ పానీ పవిత్రం. తినండి కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పిండి కొద్దే రొట్టె, డబ్బులు కొద్దే పెట్రోల్. పెట్రోల్ ధర మండిపోతున్న ఈ రోజుల్లో రోజురోజుకి పువ్వుల ధరలు కూడా మండిపోతున్నాయి. ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. పువ్వులు మూర 20 రూపాయలు అయితే మరి పూల ధర ఆకాశాన్ని అందుకున్నట్లే కదా. అయితే మేము పూజ ఎలా చేసుకోవాలి అని అంటున్న స్వామి మాల వేసుకున్న స్వాములు.
అమ్మ కడుపు చూస్తుంది, ఆలి జోడు చూస్తుంది అని అంటారు. కానీ ఇప్పుడు మారింది. కొడుకు అమ్మ వద్దు పెళ్ళాం వద్దు అని అంటున్నాడు. ఒక కొడుకు తన తల్లి ముసలిదైనందున తీసుకుని వెళ్ళి సమాధుల స్థలంలో వదిలిపెట్టాడు. తల్లి చనిపోయిన తర్వాత కాటికాపరిని కాల్చివేయమని డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంకా నయం బ్రతికుండగానే కాల్చమని చెప్పలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. అరచేతిలో నెయ్యి పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు. అంటే ఏమిటంటే, ఒక పెద్దింట్లో దొంగతనం జరిగింది. కొన్ని డబ్బులు నగలు పోయాయి. ఆ ఇంట్లో పెద్ద మనిషి వెళ్ళి పోలీసుకు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ ఎంక్వైరీలో చేతి వేళ్ల అచ్చుతో పని మనిషి మంగమ్మ దొరికిపోయింది. ఎంత తెలివైన దొంగ అయినా సరే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. అందుకో ఏదో ఒక ఉదాహరణ. అందుకేనేమో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటారు. అప్పట్లో చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయేవారు. తర్వాత పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి అందులో మందు పదార్థాలను కలిపి ఎత్తుకొని పోయేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కామాంధులకు ఏమీ తెలియని చిన్నపిల్లలు బలైపోతున్నారు. కాబట్టి పిల్లలు జాగ్రత్త. బీ సేఫ్ ద గర్ల్స్. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారి ఏకే వారి గోకే సబ్బు. ధర తక్కువ దురదెక్కువ, కొన్నవారికి తాటిమట ఫ్రీ. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి మన ఆరోగ్యం, మన పరిసరాలు, చుట్టుపక్కల ప్రదేశాలు నీట్గా ఉండటం మన బాధ్యత. మనం బాధ్యత వహించాలి. మన ఆరోగ్యంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కూడా నీట్గా ఉంచుకునేలా చూసుకోవాలి. వీలైనంత వరకు మనం రోజు వాడే వస్తువులను లేదా తినే పదార్థాలను ఆయుర్వేదిక పద్ధతులు తయారు చేసినవి వాడటం మంచిది. ఇప్పుడున్న కాలంలో మరీ మరీ మంచిది. ఈ వీడియోలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. కానీ కొన్ని సంఘటనలు నిజంగానే జరిగినవి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.